ముంబై జట్టుకు బలంగా ఉంటాడని గుజరాత్ టైటాన్స్ నుంచి తెచ్చుకున్న హార్దిక్ పాండ్యా జట్టుకు భారంగా మారుతున్నాడు. ప్రస్తుతం ముంబై పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుంది. రాను రాను ఆ జట్టు ప్రదర్శన అంతంత మాత్రంగా మారిపోయింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని కోణాల్లోనూ ముంబై ఇండియన్స్ ప్రదర్శనతో పాటు హార్దిక్ పాండ్యా పేలవ ఆట తీరును కొనసాగిస్తున్నాడు. ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేసినా కూడా విజయాలు దక్కకుండా పోతున్నాయి. అందుకు కెప్టెన్ హార్దిక్ పాండ్యా కారణమే అని తెలుస్తుంది. అటు కెప్టెన్ గాను ఇటు బ్యాటర్ గాను అదనంగా బౌలర్ గా కూడా హార్దిక్ పాండ్యా వరుసగా విఫలమవుతూ వస్తున్నాడు. తాజాగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా ప్రదర్శన విషయంలో ఈ మూడింటిలోనూ విఫలమయ్యాడు. హార్దిక్ పాండ్యా ముంబై జట్టుకు పెద్ద బలంగా మారతాడని యాజమాన్యం ఏరుకోరి ట్రేడ్ విధానంలో తెచ్చి కెప్టెన్ ని చేసింది. 15 కోట్లకు అతన్ని రిటైన్ చేసుకున్నాడని లెక్కలు చెబుతున్నప్పటికీ 100 కోట్ల బేరంతోనే గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబైలోకి వచ్చాడని ఆ మధ్య కోడే కూసిన విషయం తెలిసిందే. అది నిజమో అబద్దమో తెలియదు కానీ ట్రేడింగ్ ద్వారా అతనికి భారీ అమౌంట్ నే ఇచ్చి ముంబై ఇండియన్స్ జట్టులోకి తీసుకోవడమే కాకుండా ఉన్నపలంగా రోహిత్ శర్మను పక్కన పెట్టి హార్దిక్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పింది. హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా వరుసగా విఫలమవుతూనే ఉన్నాడు. అటు బ్యాటర్ గా ఇటు బౌలర్ గా అద్భుతాలేమీ కనిపించడం లేదు. నిన్న తాజాగా రాజస్థాన్ తో మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా విఫలమయ్యాడు. బ్యాటింగ్ లో 10 బంతులు ఎదుర్కొని 10 పరుగులు మాత్రమే చేశాడు. అలాగే బౌలింగ్ లో 2 ఓవర్లు వేసి 21 పరుగులు ఇచ్చాడు. దీంతో ముంబై జట్టుకు అన్ని విధాలుగా భారం అయిపోయాడు. బౌలర్ గా 3-4 వికెట్లు తీసి జట్టును గెలిపించిన సందర్భం ఈ సీజన్ లో ఒక్క మ్యాచ్ అయినా ఉందా? లేదు. అటు బ్యాటింగ్ లో 60-70 పరుగులు చేసి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన సందర్భం ఏదైనా ఉందా? లేదు. అలాగే కెప్టెన్ గా ఓడిపోయే మ్యాచ్ ను ఒక్కసారిగా తన కెప్టెన్సీ స్కిల్ తో మ్యాచ్ ని గెలిపించిన ఒకటైనా ఉందా? లేదు. మరి హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ కు భారం కాక ఇంకేంటి? మొత్తానికి ఈ ఓటమితో 8 మ్యాచ్లు 3 విజయాలు 5 ఓటములతో పాయింట్ల టేబుల్లో 7వ స్థానంలో ఉంది ముంబై.